ఇక్కడ మీరు ఎల్లో తీసారు కదా అని ఆ ఎల్లో పెట్టేకండి. మీరు బ్రష్ కదా, ఏ కలర్ బ్రష్ ఆ కలర్ దాంట్లో పెట్టాలి, పేరు దాంట్లో పెట్టండి. ప్లస్ నీళ్లు కనుక బ్రష్ కలర్ తగ్గితే కలర్ పాడైపోతుంది. ఓకేనా? ఈ రెండు మిక్స్ చేస్తే కలర్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఒకసారి చూపించు. స్కిన్ కలర్ లాంటి కలర్ కనిపిస్తుందా? ఓకేనా? మీకు ఈ కలర్ కావాలంటే ఓకే, బట్ దీనికి డార్క్ కలర్ కావాలంటే ఇక్కడ చూపిస్తాను. అంటే ఎనీ కలర్ ఫార్ములా, టూ కలర్స్ మిక్స్ చేయండి, బట్ ఎనీ కలర్లో మీకు అంటే వచ్చిన కలర్లో డార్క్ చేస్తే డార్క్ స్కిన్కి వెళ్ళిపోతుంది, పింకిష్ స్కిన్. ఓకే, ఇక్కడ ఎనీ కలర్లో లైట్ కలర్ మిక్స్ చేస్తే లైట్ షేడ్కి వెళ్ళిపోతుంది, బట్ ఈ కలర్స్ అన్ని రెండు కలర్ల నుంచే వచ్చాయి. ఓకేనా? సో మీరు లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్ ఎక్కువ కలుపుకోవాలి, డార్క్ కావాలంటే డార్క్. ఒకసారి అడ్లేండి. ఇప్పుడు ఈ స్కిన్కి మనం ఏం చేసామో, టూ కలర్స్లో ఎల్లో ఎక్కువ, పీచ్ కొంచెం తీసుకున్నాం, సో ఒక కలర్ వచ్చింది. బట్ మీకు డార్క్ కావాలి, పింకిష్ కావాలంటే ఎనీ కలర్. నేను ఎందుకు ఇక్కడ పీచ్ అండ్ ఎల్లో చెప్పట్లేదంటే, యూ కెన్ యూజ్ ఎనీ కలర్, దాంట్లో డార్క్ కలర్స్ మిక్స్ చేస్తే ఇలా వస్తుంది, లైట్ యూజ్ చేస్తే ఇలా వస్తుంది. సో స్కిన్కి మాత్రం మీ ఓన్ కలర్ మిక్స్ చేసుకోవాలి, ఈ రెండు కాంబినేషన్స్. ఓకేనా? సో పని అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే బ్లాక్ తీసుకోవచ్చు. బ్లాక్ బ్రష్ వాడారంటే మాత్రం ఇబ్బంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దాని గుడ్లు ఓకే, క్లియర్ ఉంటే ఓకే, ఆ తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ వేసుకోండి. సో మీకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ మేము బ్లాక్ వాడాము, అక్కడ వాడి చూపిస్తాడు, బ్లాక్ వాడమన్నారు, అది కంప్లీట్ అయ్యాక నేను చెప్తాను, నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. అంటే బ్లాక్